नमस्ते वेलकम टू एलआरटीडी चैनल नेनु सुषमा भारी उद्रिक्त परिस्थितुल नडुम मुगिसिना हुजूराबाद असेंबली उप एन्निक केवलं तेलंगाणा राष्ट्रंलोने काकुंडा ओबिय तेलुगु राष्ट्रालो अंदरि दृष्टिनी आकर्षिंचिन हुजूराबाद उप एन्निक आद्यंतं होराहोरी उद्रिक्त परिस्थितुल नडुम मुगिसिंदि अटु अधिकार पार्टी तो पाटु भारतीय जनता पार्टी वर्गाल बाहबाही पोराटाल मध्य भारी पोलिंग तो मुगिसिंदि तेलंगाणा उद्यम प्रस्थानम नुंडि प्रत्येक राष्ट्रम एर्पड़े वरकु प्रस्तुत मुख्यमंत्री के चंद्रशेखर राव वेन्नंटि उन्न ईटेल राजेंदर अनूह्य राजकीय परिणामाल मध्य पार्टी नुंडि बयटकु वच्चि भारतीय जनता पार्टीलो चेरिन रोजु प्रारंभमैन इरु पक्षाल आरोपणलु प्रत्यारोपणल मध्य सिट्टिंग स्थानम की राजेंदर राजीनामा चेयडंतो हुजूराबाद असेंबली स्थानानिकी उप एन्निक अनिवार्यमैंदि अधिकार तेलंगाणा राष्ट्र समिति अग्रनेतलु हुजूराबाद नियोजकवर्गं गत 3 నెలలుగా అభివృద్ధి పనులు నేతల పార్టీ చేరికలు ప్రజలకు తాయిలాలు ప్రకటించడమే కాకుండా కేవలం హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్ బాస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే అని చెప్పడం అనేక పరిణామాలకు దారితీసింది ఈ క్రమంలో శనివారం జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ కార్యకర్తల కొట్లాటలు అడ్డుకోవడాన్ని డబ్బుల పంపిణీ పోలింగ్ బూతుల వద్ద ప్రచారం అనేక అంశాల్లో ఇరు వర్గాల మధ్య బహిరంగ పోరాటమే సాగింది ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలను అడ్డుకోవడంతో పాటు ఇటీవల టిఆర్ఎస్ లో చేరిన నేత పాడి కౌశిక్ రెడ్డి అనేక చోట్ల బూతులలోకి వెళ్ళడం తీవ్ర వివాదాన్ని రేపింది కొన్ని న్యూస్ ఛానల్స్ కు చెందిన వ్యక్తుల పేరిట కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపిస్తూ ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఏదేమైనా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించడమే కాకుండా రాష్ట్రంలో పెను రాజకీయ పరిణామాలకు కీలక మలుపు అవుతుంది అని భావిస్తున్న ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తెలుసుకోవాలంటే మరో 48 గంటలు ఆగాల్సిందే मैं ओडेद మడిపల్లి గ్రామం నా పేరు పేరవేన కావ్య నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను దిస్ ఇస్ ది మై ఫస్ట్ ఓట్ నేను ఇది ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ప్రచారం ఎందుకు చేస్తున్నావు ప్రచారం ఎందుకు చేస్తున్నావు ప్రచారం
గత ఆరు నెలలుగా కేసీఆర్ మంత్రులు మన అధికార యంత్రాంగం కేవలం హైదరాబాద్ మీదే కాంట్రాక్ట్ చేసి ప్రతి ఇల్లును జల్లగొట్టి ప్రతి మనిషిని బెదిరింపులకు గురిచేసి ఓటుకు 6000 రూపాయలు పంచి మద్యం ఏరులై పారించి ప్రతి వ్యక్తిని కూడా లోబర్చుకునే ప్రయత్నం చేసి ఇవాళ అది సరిపోకపోతే ఇవాళ కూడా ఓటర్ రోజు కూడా డబ్బులు పంచి గెలవాలని చెప్పి నీచపు కుట్రకు తెలియకున్నటువంటి ఆర్టీటీ హాస్పిటల్ నేను ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు వీటి అన్నిటి గమనించుకొని దుష్టులకు దూరంగా ఉండవలను ఈ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళకి ఎదురుగా ఎందుకు పోవాలి మనం అదను చూసి దెబ్బ కొట్టాలని చెప్పి ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఈ ఎన్నికల్లో ఈ అహంకారానికి ఆధిపత్యానికి డబ్బు కారణమైనటువంటి ఈ అధికారాన్ని గుంజుకోవాలి మన ఓటు ద్వారానే చెప్పాలని చెప్పి ఇవాళ ఎక్కడికెక్కడ ఇవాళ బ్రహ్మాండమైన మేరకు పిలిపించబోతున్న ఈ సందర్భంలో చివరి దిప్పుడు కళ్ళంగా ఆశ ఇవాళ కూడా ఇప్పుడు కూడా మద్యం పోస్తారు ఇప్పుడు కూడా డబ్బులు పోస్తారు పోలీసు వాళ్ళ అండదండలతో పోలీసు వాళ్ళ ఎస్కార్డ్తో పోలీసు వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ మందు పోస్తా ఉన్నారు ఈ డబ్బులు పోస్తా ఉన్నారు అసలు ఈ కాకిపట్లు వేసుకున్న పోలీసులు వాళ్ళ ప్రతిష్టనే గంగలు కలిసిపోయింది ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్వహిస్తూ ఉందో వాళ్ళ ప్రతిష్ట కూడా గంగలు కలిసిపోతుంది ప్రజలే వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి మాకు 6000 రూపాయలు అందరికీ అందరి నుంచి ధన్నా చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ మొత్తం దేశ చరిత్రలో ఇంత నికృష్టమైనటువంటి ఎన్నిక ఇంత నీచమైన ఎన్నిక ఇంత నీచమైన ముఖ్యమంత్రి ఎవరు లేని దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం వీళ్ళ కొడుకు అమ్మకుండా ఓకే సార్ సార్ చెప్పండి గత 6 నెలలుగా కేసీఆర్ మంత్రులు మన అధికార యంత్రాంగం కేవలం హైదరాబాద్ మీదే కాంట్రాక్ట్ చేసి ప్రతి ఇల్లును జల్లగొట్టి ప్రతి మనిషిని బెదిరింపులకు గురిచేసి
ఓటుకు 6000 రూపాయలు పంచి మద్యం ఏరలై పారించి ప్రతి వ్యక్తిని కూడా లోబర్చుకునే ప్రయత్నం చేసి ఇవాళ అది సరిపోకపోతే ఇవాళ కూడా ఓటు రోజు కూడా డబ్బులు పంచి గెలవాలని చెప్పి నీచపు కుట్రకు తెలియకున్నటువంటి ఆర్టీటీ హాస్పిటల్ ఇన్ని ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు వీటన్నిటిని గమనించుకొని దుష్టులకు దూరంగా ఉండవలను ఈ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళకి ఎదురుగా ఎందుకు పోవాలి? మనం అదని చూసి దెబ్బకొట్టాలని చెప్పి ఇవాళ నిత్యం కార్యక్రమం. ఈ ఎన్నికల్లో ఈ అహంకారానికి ఆధిపత్యానికి డబ్బు కారణమైనటువంటి ఈ అధికారాన్ని గుంజుకోవాలి, మన ఓటు ద్వారానే చెప్పాలని చెప్పి ఇవాళ ఎక్కడికెక్కడ ఇవాళ బ్రహ్మాండమైన మేరకు గెలిపించబోతున్న ఈ సందర్భంలో చివరి దిప్పుడు కళ్ళంగా ఆశ ఇవాళ కూడా ఇప్పుడు కూడా మద్యం పోస్తారు, ఇప్పుడు కూడా డబ్బులు పోస్తారు. పోలీసు వాళ్ళ అండదండలతో, పోలీసు వాళ్ళ ఎస్కార్డ్తో, పోలీసు వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ మందు పోస్తావులని ఈ డబ్బులు పోస్తావులని అసలు ఈ కాకిపట్ల వేసుకున్న పోలీసులు వాళ్ళ ప్రతిష్టనే గంగలు కలిసిపోయింది. ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్వహిస్తూ ఉందో వాళ్ళ ప్రతిష్ట కూడా గంగలు కలిసిపోతుంది. ప్రజలే వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి మాకు 6000 రూపాయలు అందరికి అందాలని చెప్పి ధర్నా చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ మొత్తం దేశ చరిత్రలో ఇంత నికృష్టమైనటువంటి ఎన్నిక, ఇంత నీచమైన ఎన్నిక, ఇంత నీచమైన ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి